నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తర్వాత ఇంద్రజిత్తు, ఆ ఇంద్రజిత్తు ఒక మాయాయాగం చేయడానికి సిద్ధపడ్డాడు, నికుంభిల యాగం, దానితో మాయతో సంహరించాలి అని. అయితే అటువంటి నికుంభిల యాగం చేస్తున్నటువంటి వాణ్ణి సంహరించాలంటే నియమబద్ధుడైన మహాత్ముడు మాత్రమే పనిచేయగలడు. లక్ష్మణస్వామి దానికి సిద్ధపడి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రజిత్తుకి లక్ష్మణస్వామికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి లక్ష్మణస్వామి ఒక బాణాన్ని తీసుకుని ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరథిర్ యది పౌరుషేచ అప్రతిద్వంద్వః శరేణం జహి రావణిం. రామచంద్రమూర్తి ధర్మాత్ముడు సత్యసంధుడు అయితే ఈ శరము ఈ ఇంద్రజిత్తుని సంహరించుగాక అంటూ అస్త్రప్రయోగం చేశాడు. దానితో ఇంద్రజిత్తు మరణించాడు. ఇంచుమించు అందరి పని పూర్తి అయిపోయింది. ఒక్కడు మిగిలాడు ఎవడు? రావణాసురుడు. చూశాడు మహానుభావుడు. పెళ్ళికి బంధువులందరూ వచ్చాక ఒక ఊళ్ళో పెళ్లి జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కడి నుంచి పంపిస్తాడు యజమాని. అందరూ వెళ్ళిన తర్వాత వాడు వెళ్తాడు. అలాగే ఉంది ఇప్పుడు తంతు, అందరినీ పంపించి తను వెళ్ళబోతున్నాడు ఇప్పుడు ఇక్కడ. అయితే ఆయన వెళ్ళడానికి ముందు ఏం చేశాడంటే తన దగ్గర మూల సైన్యం అని ఒకటి ఉంది రావణాసురుడి దగ్గర. ఇది రామాయణంలో రామమహిమ చెప్పే ఒక అద్భుత ఘట్టం ఇది. మూల సైన్యం, మూల సైన్యం అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే రిజర్వ్డ్ ఫోర్స్. ఇవి మామూలుగా ఉండే సోల్జియర్స్ కంటే గట్టిగా ఉంటారు వీళ్ళు. మహాబలం, వాళ్ళని తట్టుకోవడం మహాకష్టం కదండి. రిజర్వ్డ్ ఫోర్స్ అది, అందుకే సెంటర్ అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది ఆ పోలీసుల్ని. అదేవిధంగా ఈ రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది రావణాసురుడి దగ్గర, వీళ్ళు అతి ఘటికులు. వాళ్ళని పంపించేట వెళ్ళు రాముడు మొదలైన వాళ్ళ పని పూర్తి చేయమని. ఆ మూల సైన్యం వస్తే లక్ష్మణుడు కానీ జాంబవంతుడు కానీ సుగ్రీవుడు కానీ ఏ వానరవీరుడు కూడా ఎదుర్కొనలేకపోయారు. అంత మహాభయంకరుడు వారు. ఎలా వీళ్ళని ఎదుర్కొనగలమని ఆశ్చర్యపోతున్నారు హనుమంతుడితో సహా. ఇది తెలుసుకోవాలి. ఆ సమయంలో రాముడు చూసి చిరునవ్వు నవ్వి ధనుస్సు తీసుకొని బాణం పెట్టాడని ఆశ్చర్యం. ఒక్క పెట్టింది ఒక్క బాణం కానీ అందులోంచి ఎన్ని బాణములో వెలుకు వచ్చి ఆ మూల సైన్యమంతా చూస్తూ ఉండగానే బూడిదైపోయారు మొత్తం కూడా రామచంద్రమూర్తి పరాక్రమం ముందు. అంత క్షణాలలో వాళ్ళందరినీ నాశనం చేశాడు రామచంద్రమూర్తి. అది చూసి వానరవీరులందరూ నోట మాట రాక రామస్వామికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. ఈ స్వామిక మేము సహాయం చేశాము, మేము సేతుబంధనంలో సహాయపడ్డాం, రాముడికి మేము సహకరించాం అనుకున్నాం, కానీ మా ఎవ్వరి సహాయం అక్కర్లేకుండా రాముడొక్కడే అన్ని సాధించగలడు. రామకార్యంలో పాల్గొన్నామన్న పుణ్యం మనకు దక్కించడం కోసమే మా సహాయం కోరుకున్నాడే తప్ప ఈయనకెవరి సహాయం అక్కర్లేదు. రాముడు అసహాయ సూర్యుడు తెలుసుకోండి. ఈ మాట హనుమంతుడు సుగ్రీవుడితో ఎప్పుడో చెప్తాడు, నువ్వు ఆయనకు సహకరించు, దానివల్ల నీకు ఆయన అనుగ్రహం లభిస్తుంది, కానీ నీ సహకారం అక్కర్లేకుండా నేను ఏదైనా చేయగలడు. కనుక రాముడంతటి వాడికి నేను సహకరించానని తృప్తి నీకు కలిగించడానికి ఆయన నీ సహాయం తీసుకున్నాడు తప్ప నీ సహాయం అక్కర్లేదని హనుమంతుడు ముందే చెప్పాడు. ఇప్పుడు అందరూ రాముడికి దండం పెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డాట. ఇంత యుద్ధం చేశారు కానీ అలసటే కనబడట్లేదండి ఆయనకి. ఆ ధనుస్సును అలా నిలబెట్టి ఇంకో చేత్తో బాణం ఊపుతూ అంటున్నాడు, ఇవాళ నేను చేసిన పని ఈ అనంత విశ్వంలో ఇద్దరే చేయగలరు, ఇంకొకరు చెయ్యలేరు అన్నాడు. ఎవరంటే మమవా త్రయంబకస్యవా, నేను చెయ్యగలను, ఇంకొకటి ఆ శివుడు చేయగలడు, మేమిద్దరం తప్ప ఎవరూ చేయలేరు ఈ పని అన్నాడు. వాళ్ళిద్దరే ఏదైనా చేయగలరు శివరాములు. వెంటనే వానరవీరులందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ అని జయ జయ ధ్వానాలు పలికారు. ఈ లోపల రావణాసురుడు చూసి ఆశ్చర్యపోయి వచ్చారండి, ఈసారి ఆయన వేగం మరీ తీవ్రంగా ఉంది, ఇంతమంది పోయారు కదా, తెగింపు వచ్చింది ఆయనకి, విజృంభించి వస్తున్నాడు. అప్పుడు ఎదురుగా లక్ష్మణస్వామి కనబడ్డాడు. ఇప్పుడు లక్ష్మణుడి మీద ఆయన వేసిన అస్త్రం మామూలుది కాదు, భయంకరమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే లక్ష్మణుడు మూర్ఛితుడైపోయాడు, ఇంచుమించు మృతప్రాయుడైపోయాడు. వెంటనే జాంబవంతుడు మొదలైన వారందరూ కూడా లక్ష్మణస్వామిని దూరం తీసుకువెళ్ళి చికిత్స ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ లోపల రాముడు ఎదుర్కొన్నాడు రావణాసురుణ్ణి. ఆ రాముడి ధాటికి నిలబడలేక రావణాసురుడు రథంతో సహా పారిపోయాడు. ఎన్ని మార్లు అలాంటి దుస్థితి వచ్చింది చూడండి. ఎప్పుడైతే రావణాసురుడు పారిపోయాడో ఇంకా రాముడు లక్ష్మణుడు పడిన చోటుకు వచ్చాడు. వచ్చి దుఃఖిస్తున్నాడు, తమ్ముడు పోయాడన్న బాధ ఆయనకి తీవ్రంగా కలుగుతూ ఉంటే అక్కడ సుషేణుడు జాంబవంతుడు ఇద్దరున్నారు. ఆ సుషేణుడు అన్నాడు, ఇప్పుడు ఈయన జీవించాలి అంటే హనుమంతుడు సంజీవ పర్వతం దగ్గర నుంచి కొన్ని మూలికలు తేవాలి. ఏమిటా పర్వతం? ఇదివరకు ఈ యుద్ధంలోనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఇంచుమించు అందరూ మృతప్రాయులై పడిపోయారు.
రామచంద్రమత్తు కూడా బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం కోసం ఆయన నిద్రితుడైపోయాడు. ఆ సమయంలో కేవలం ఆ బ్రహ్మాస్త్రం బారిన పడకుండా ఉన్న వాళ్ళు ఇద్దరు, ఒకరు విభీషణుడు, ఇంకొకడు హనుమంతుడు. వాళ్ళు వెళుతూ ఉండగా ఒక మూలుగు వినబడింది. వాళ్ళకి ఎవరు జీవించి ఉన్నారో చూస్తుంటే ఒక మూలుగు వినబడింది. ఆ మూలుగు జాంబవంతుడిది. జాంబవంతుడి మీద అస్త్రం పనిచేయలేదు కానీ పెద్ద వయస్సు వాడు కనుక పడిపోయాడు. ఆ జాంబవంతుడు లేపారు తాత అని. ఆయన లేచి హనుమంతుడు బ్రతుకున్నాడా అన్నట్టండి. వెంటనే విభీషణుడు అన్నాడు, అయ్యా లేచిన వెంటనే రాముడు బ్రతుకున్నాడా, లక్ష్మణుడు బ్రతుకున్నాడా, సుగ్రీవుడు బ్రతుకున్నాడా అనాలి, కానీ హనుమంతుడిని ఎందుకన్నామంటే హనుమంతుడు బ్రతుకుంటే అందరం బ్రతుకున్నట్లే, హనుమంతుడు లేకపోతే ఎవరూ లేనట్లే, అది హనుమంతుడు అన్నాడు అని జాంబవంతుడు. వీళ్ళందరూ తిరిగి జీవించాలి అంటే నాకు కొన్ని ఔషధులు కావాలి, సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, ఇవి ఔషధులు, సౌవర్ణకరణి. చూసారా ఆ రోజుల్లో సర్జరీకి వాడినటువంటి ఇవన్నీ ఇవి కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే హిమవత్పర్వత ప్రాంతంలో మానసరోవర దగ్గర కైలాసానికి ఒకవైపున ఇవి దివ్య ఔషధులు, దేవతలు రక్షిస్తుంటారు అలాంటి ఔషధులు. వీటిని ఇప్పటికిప్పుడు తీసుకురావాలన్నాడు. వెంటనే హనుమంతుడు వెళ్ళి చక్కగా తీసుకొచ్చాడు. ఔషధులు వెతుకుతూ కూర్చుంటే సమయం ఏమైపోతుందని పర్వతాన్ని పగిలించుకు తెచ్చాడు మహానుభావుడు సంజీవరాయుడు. ఆ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చికిత్స చేసేటప్పుడు జాంబవంతుడు మళ్ళీ తీసుకెళ్లి పర్వతం పెట్టేశాడు. చూడండి, ఇది తెలుసుకోవాలి, ప్రకృతిలో ఏది వాడినా ప్రకృతిని క్షోభ పెట్టకూడదని హనుమంతుడు చెప్పాడు. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు. మనమా, ఒక్క ఆకు కోసం చెట్టును నాశనం చేస్తాం. మనం సరదాగా పిక్నిక్ చేసుకోవడానికి తోటలకు వెళ్ళి అక్కడంతా ప్లాస్టిక్లు, చెత్త పారేసేస్తాం. ఇలాంటి పాపాత్ములం మనం. కానీ ప్రకృతిని ఎలా చూడాలో నేర్చుకోండి. చూడండి ఇక్కడ, అది విదేశాల్లో అయితే ఈ తోటల్లోనే ఏదైనా పార్టీ చేసుకున్నా అనుకోండి, ఈ చెత్తంతా వాళ్ళ కవర్లో వేసి వాళ్ళు జాగ్రత్తగా దాన్ని కేటాయించిన ప్రాంతాల్లో పెడతారు. మనక చెత్త బుట్టలు కనబడుతున్నా అక్కడ వేయకుండా ఎక్కడిది అక్కడే పారేస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. కనీసం ఉపన్యాసం వింటున్న మీరందరైనా ఇకపై రోడ్లపై, తోటలపై చెత్త వేయకుండా ప్రకృతిని కాపాడితే చాలా ధన్యం. స్వచ్ఛభారత్ అప్పుడు వస్తుందండి. మీరు చెత్త పారేస్తే ఎవడో తీయాలనుకోవద్దు, మీరే చెత్త వేయకుండా ఉండండి, అప్పుడు స్వచ్ఛభారతం వస్తుంది. ఇక్కడ స్వచ్ఛభారత్ భారతదేశానికి చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. కానీ రామాయణ భారతాలు బాగా చదివితే అసలైన స్వచ్ఛ భారత్ ఆ రోజుల్లో ఉండేది అని మనం తెలుసుకుంటాం. కానీ మన పిల్లలకి రామాయణ భారతాలు చెప్పట్లేదు. స్వచ్ఛ భారత్ అంటే ఏంటో చూడండి. ఆఖరికి ఔషధులు తెచ్చినటువంటి పర్వతాన్ని కూడా క్షేమంగా మళ్ళీ అక్కడ పెట్టేశాడు హనుమంతుడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ అవసరం వస్తేనో, ఎందుకైనా అవసరం వస్తుంది, పడి ఉంటుందని పక్కన పెట్టలేదైనా, అవసరం వస్తే మళ్ళీ తెస్తాడు. ఇప్పుడు వచ్చింది అవసరం. మళ్ళీ లక్ష్మణస్వామి దెబ్బతిని కింద పడిపోయాడు కదా, అప్పుడు మళ్ళీ ఆ పర్వతం అవసరం వచ్చింది. మళ్ళీ వెళ్ళాడు హనుమంతుడు, రెండు మార్లు వెళ్ళాడండి. వెళ్ళి మళ్ళీ తెచ్చాడు. చికిత్స జరిగింది. లక్ష్మణస్వామి లేచి కూర్చున్నాడు. అప్పుడు రాముడు అంటాడు, రెండుసార్లు బతికించావు నన్ను, సీతమ్మ జాడ చెప్పి అప్పుడు, నా తమ్ముడి ప్రాణాలు నిలిపి ఇప్పుడు, ప్రాణాలు నిలబెట్టేవాడివయ్యా నువ్వు అని హనుమంతుడిని గాఢాలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఆంజనేయ స్వామి వారు అంటే ప్రాణదాత, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ రావణుడు తేరుకుని యుద్ధానికి వచ్చాడు. పారిపోయిన రావణుడు మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు రాముడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మూర్చిపోయాడు రావణాసురుడు. ఎక్కడ కూడా రావణుడి వల్ల రాముడికి దెబ్బలు తగలలేదు. ఇది కూడా పరిశీలించండి. మూర్చిపోయిన రావణాసురుడు ఎప్పుడైతే రథంలో పడిపోయాడో సారథి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు కొంతసేపటికి ఆయన మళ్ళీ తెప్పరిల్లి యుద్ధానికి పదా అన్నాడు రావణాసురుడు. మళ్ళీ రథం వస్తోంది. దూరం నుండి చూశాడు రామచంద్రమూర్తి. ఏంటో కొంచెం అలసట అనిపించింది రాముడికి ఇప్పుడు. వెంటనే అలా ఉండగానే అప్పుడు వచ్చేట అగస్త్య మహర్షి దేవతలతో పాటు వచ్చి, రామ రామ మహాభోహోసురుడు గుహ్యం సనాతనం, ఏన సర్వా నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్ర వినాశనం. ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని అద్భుతంగా బోధించాడు. ఇప్పటికీ మనందరం కూడా చదువుకోవచ్చండి. మీరు రామరక్షా స్తోత్రంతో పాటు ప్రతిరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేశాక సూర్యభగవాన్ని చూస్తూ ఆదిత్య హృదయం ఒక్కటి చదివితే ఆరోగ్యం బాగుంటుంది, విజయం తప్పకుండా లభిస్తుంది. ఆదిత్య హృదయం అత్యంత మహిమాన్వితమైనది. దాని గురించి ప్రవచనం చెప్పబోతే 11 రోజులు పట్టిందండి. అంత గొప్పది ఆదిత్య హృదయం, మహిమాన్వితమైనది. రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు అగస్త్య మహర్షి. ఎందుకంటే రాముడు మానవుడిగా మనకు ఆదర్శం చూపిస్తున్నాడు, మహాత్ముల్ని ఆశ్రయించి అనుగ్రహం పొందాలి అని. పైగా ఆదిత్య హృదయం ఎవడు, రాముడే. సూర్యమండలంలో ఉన్న నారాయణుడే ఆయన. అందుకు నరుని వలె ఉన్న రాముని లోపల ఉన్న నారాయణ తేజస్సుని వెలికి తీయడం కోసం పనికొచ్చిన మంత్రం పేరు ఆదిత్య హృదయం. ఆదిత్యోదయం పూర్తయింది. జపం చేసాడు రామచంద్రమూర్తి, ధనుస్సు అందుకున్నాడు, పరమోత్సాహంగా ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు పంపిన రథం రామచంద్రమూర్తికి పంపాడు ఇంద్రుడు. మాతల రథాన్ని నడుపుతున్నాడు. రామచంద్రమూర్తి రథంపై అధిరోహించి
ఆ రావణాసురుని బ్రహ్మాస్త్రంతో ఛేదించాడు. రావణాసురుడు మరణించాడు. దేవతలు కుసుమృష్టి కురిపించారు. శ్రీరామచంద్రమూర్తికి జై జయధ్వానాలు పలికారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యుద్ధం పూర్తయింది. రామచంద్రమూర్తి దేనికి అవతరించాడో ఆ విజయ కార్యం జరిగింది. దేవతలందరూ ప్రత్యక్షమై రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. ఆ సమయంలో మొదట ఈ విజయవార్తని సీతమ్మకు చెప్పినవాడు హనుమంతుడి. తర్వాత విభీషణుడు సీతమ్మని జాగ్రత్తగా పల్లకీపై ఎక్కించి తీసుకువచ్చాడు రామచంద్రమూర్తి వద్దకు. సీతమ్మ దిగి రామచంద్రమూర్తి వద్దకు వచ్చి నమస్కారం చేస్తుంటే ఎన్నాళ్ళకు కలిశారు భార్యాభర్తలని చెప్పి అక్కడున్న వానర వీరులు రాక్షస వీరులు కూడా దూరం వెళ్ళబోయారు. మీరు ఇక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జరిగే సంభాషణ మీరందరూ వినాలి అనే ఉద్దేశంతో ఎదురుగా సీతమ్మ ఉన్నది. నేను నా పౌరుషం చూపించి పరాక్రమం చూపించి రాక్షస సంహారం చేసి నిన్నిప్పుడు బంధం నుంచి విడిపించాను. కానీ ఇన్నాళ్ళు నువ్వు పరాయి గృహంలో రాక్షస గృహంలో బంధితురాలివై ఉన్నావు గనక నీ విషయంలో సందేహం కలుగుతుంది చాలామందికి. ప్రాప్త చారిత్ర సందేహ, అటువంటి నువ్వు నాకు ప్రతికూలురాలివి. ఆ కారణం చేత నిన్ను విడిచిపెడుతున్నాను, నీకు ఎవరు అనుకూలమో అక్కడికి వెళ్ళన్నాడండి. ఎంత కోడని మాటలండి. చాలామంది అంటూ ఉంటారు రాముడు సీతమ్మను అనుమానించాడని. ఆ మాట అంటే కళ్ళు పోతాయి. రాముడికి సీతమ్మపై ఎప్పుడూ అనుమానము లేదు, అవమానము లేదు. ఇది కేవలం రాముడు రాజుగా చెప్తున్న ధర్మం. రాముడు సీతమ్మకి భర్త అది ఎంత నిజమో అయోధ్యకి రాజు ఇది అంత నిజం. ఒకవైపు భర్త ధర్మం, ఇంకోవైపు రాజధర్మం. రెండు సమస్యలు వచ్చాయనికి. ఎందుకంటే రాజైనటువంటి వాడు తన పత్నిని తిరిగి స్వీకరించేటప్పుడు ఆమె శుద్ధురాలు అని లోకానికి తెలియాలి. సందేహం రాముడికి కాదు, లోకానికి సందేహం కలగకుండా చూడాలి. రాజైన వాడు వ్యక్తిగత జీవితం కూడా సమాజానికి జవాబుదారీగా ఉండాలి. అంతేగాని నా ప్రైవేట్ లైఫ్ మీకెందుకు అనకూడదు. అది ఆనాటి రాజధర్మం. అందుకే తన భార్య శుద్ధురాలు అనే విషయం అక్కడ అందరికీ తెలియడానికే మీరు అక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి అన్నాడు ఆయన. పైగా సీతమ్మను అగ్నిలోకి వెళ్ళమని రాముడు అనలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరిగ్గా రాముడు అన్న ఇవే మాటలు. ఇంకొక రహస్యమైన మాట అంటాడు రాముడు, అది సీతమ్మకు అర్థమైంది. ఏమనంటే దీపో నేత్రాతురస్యేవ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కంటి రోగికి దీపము వలే నువ్వు నాకు తగిన దానివి కావు. ఈ మాట జాగ్రత్తగా విన్నారా? ఇది ఆలోచించవలసినది. కంటి రోగికి దీపము వలే నువ్వు ప్రతికూలురాలవు అన్నాడు ఆయన. కంటి రోగికి దీపం అంటే కంటి రోగం ఉన్నవాడు దీపాన్ని చూస్తే తట్టుకోలేడు. అంటే దోషం కంటిదా దీపానిదా చెప్పండి? కంటిది. చూసారా? నిస్సందంగా చెప్పారు కదా. కానీ రాముడు అన్నమాట చూసారా, నువ్వు దీపం లాంటి దానివి, కంటి రోగికి దీపంలా నువ్వు తగిన దానివి కావు. అంటే అమ్మా నీలో దోషం లేదు, చూసే కంటికి దోషం ఉంది, ఆ దోషం తొలగించడం కోసం నేను ఈ మాట అన్నానన్న అర్థం ఉందండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది రామాయణంలో రహస్యం. సీతమ్మకు అర్థమైంది. వెంటనే హనుమంతుణ్ణి లక్ష్మణ్ణి పిలిచి అగ్నిని రగిల్చి ప్రదక్షిణ చేసి అందులో ప్రవేశించింది ఆ తల్లి. రాముడు ఆ సమయంలో కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళ నుంచి దుఃఖ బాష్పాలు జాలువారేటువంటి ఏడుపు వచ్చింది రామచంద్రమూర్తికి. నిగ్రహించుకున్నాడు. ఇక్కడ మనం కనిపెట్టవలసినది హనుమంతుడు అన్నమాట. అగ్నిని అగ్ని ఏమి చేయలేదన్నాడా లేదా? హనుమంతుడికి తెలిసినప్పుడు రాముడికి తెలీదు కనుక ఈ తల్లిని అగ్ని ఏమి చేయలేదని రామచంద్రమూర్తికి తెలుసు. వెంటనే కొద్దిసేపటికల్లా అగ్నిభట్టారకుడు ఒక సింహాసనంపై కూర్చోబెట్టి అమ్మవారిని తీసుకొచ్చి అప్పజెప్పాడు రామచంద్రమూర్తికి. అయ్యా, ఈ తల్లి పరమ పవిత్రురాలు, పరమ సాధ్వీమణి. ఈమెను ఊహతో కూడా ఎవరు ముట్టుకోలేరు. అంతెందుకు? ఈవిడ నాలోకి ప్రవేశిస్తూ ఉంటే ఈమెకి పరీక్ష కాదు, ఈమెకి అగ్ని పరీక్ష కాదు, అగ్నికి పరీక్ష అన్నాడు ఇక్కడ. ఈమె యొక్క తీవ్రమైన ప్రతాపాన్ని నేను తట్టుకోలేను. ఎందుకంటే ఇంధనాలు కట్టెలు చమురు ఉంటే మండేవాడిని నేను. ఏది అవసరం లేకుండా మండే జ్ఞానాగ్ని ఈమె, ఈమె అనింధనాగ్ని, ఈమె పరమ పవిత్రురాలు. అంటే రాముడు ఒక మాట అన్నాడు ఆనందంతో అంటున్నాడు, ఈమె పరమ పవిత్రురాలన్న విషయం నాకు తెలుసు, ఈమె అత్యంత శుద్ధురాలు అనే విషయం నాకు నూటికి నూరు పాళ్ళు తెలుసు. అయినప్పటికీ నేను రాజుని గనక రాజధర్మ ప్రకారంగా నేను నా కుటుంబము పవిత్రమైనదని అందరికీ తెలియడం కోసం ఇక్కడున్న దేవతల సాక్షిగా, వానర వీరుల సాక్షిగా, రాక్షస వీరుల సాక్షిగా ఇప్పుడు ఆమె శుద్ధత బయటపడింది. నా నుండి సీతను ఎవరూ దూరం చేయలేరు, మేమిద్దరం కలిసి ఒకటే అంటూ అనన్యాహిమయా సీత భాస్కరేణ ప్రభాయధ
సూర్యునికి వెలుగు ఎలాగో నాకు సీత అలాగా అన్నాడు రామచంద్రమూర్తి. ఎంత అద్భుతమైన మాట చూడండి, సూర్యుడు వెలుగు వేరు వేరుగా ఉండవు, నేను సీత వేరు కాదు, మేమిద్దరం ఒకటే. అదే సీతారామ తత్వం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దేవతలు కుసుముష్టి కురిపించారు, బ్రహ్మ శివుడు మొదలైన వారు సీతారామును స్తుతించారు. ఆపై విభీషణుడు పుష్పక విమానాన్ని ఏర్పాటు చేస్తే ఆ విమానంపై వానర వీరులు రాక్షస వీరులు అందరూ సీతారాములతో కలిసి అయోధ్య చేరుకున్నారు. ఇంకా ముందుగా నందిగ్రామం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా స్వాగతం పలికాడు భరతుడు. దాచిపెట్టిన పాదుకులు రామమూర్తి పాదాలకిస్తే రాముడు వాటిని ధరించాడు. ఆ తర్వాత అలంకరింపబడ్డ అయోధ్యానగరంలోకి రామచంద్రమూర్తి ప్రవేశించాడు. ఆనంద పరవశమైపోయింది అయోధ్య. ఇంకా సుముహూర్తంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతోంది. ఆ పట్టాభిషేక ఘట్టాన్ని ఒక్కసారి భావన చేద్దాం. అదొక సుముహూర్తం. చైత్రశుద్ధ సప్తమి నాడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిందండి. చైత్రశుద్ధ నవమి ఆయన పుట్టినరోజు. ఆ తర్వాత ఫాల్గుణమాసం పూర్ణిమ సీతారామ కళ్యాణం. చైత్రశుద్ధ సప్తమి నాడు పట్టాభిషేక ఘట్టం. ఆ పట్టాభిషేకానికి కనబడుతూ అనేక మంది రాజులు మంత్రులు మహర్షులు వచ్చారు. కంటితో చూడలేని విధంగా దేవతలు సిద్ధపురుషులు అందరూ వచ్చి ఉన్నారు అయోధ్యలో. ఆ పట్టాభిషేక ఘట్టం ధ్యానం చేస్తే చాలు, ప్రకృతి శాంతిస్తుంది, మనకు విజయం లభిస్తుంది, విన్నవారికి ఉన్నవారికి కన్నవారికి కూడా క్షేమం లభిస్తుంది. అటువంటి పట్టాభిషేక ఘట్టాన్ని ఒక్కసారి భావన చేద్దాం. ముందుగా రామచంద్రమూర్తిని ఒక రమ్యమైన ఆసనంపై కూర్చోబెట్టారు సీతా సహితంగా. కలశాలలో జలములు నింపబడ్డాయి. వానరవీరులు కొంతమంది వెళ్ళి భూమి యందున్న సమస్త పుణ్యనదీ జలాలని తీసుకువచ్చారు. హనుమంతుడు ఋషభుడు గవయుడు జాంబవంతుడు వీళ్ళు చతుస్సముద్ర జలాలని తీసుకువచ్చారు. ఆయా జలాల్ని సువర్ణ కలశాలలో నింపు ఉంచారు. రమ్యమైనటువంటి మామిడి చివుళ్ళు పవిత్రమైన పల్లవములు పెట్టి వాటిపై ఫలమును ఉంచి దర్భలతో మహర్షులు ఆ నీళ్లను మంత్రితం చేశారు. భూమి యందున్న జలములు అందున్న ఔషధులు అందులో కలిపి అటు తర్వాత రామచంద్రమూర్తికి స్వయంగా వశిష్ఠ మహర్షి, తర్వాత ఇతర మహర్షులు, ముఖ్యమైనటువంటి సభ్యులు వీరందరూ రామచంద్రమూర్తికి అభిషేకం చేస్తూ ఉన్నారు. అభిషేకాన్ని భావన చేయాలండి. రామచంద్రమూర్తికి అభిషేకం. అభిషేకం చేసేటప్పుడు భూమి యందున్న ఔషధులు మృత్తిక జలములు ఇన్ని కలిపారు. అంటే ఏ భూమిని రాముడు పాలించబోతున్నాడో ఆ భూమికి సంబంధించిన శక్తులన్నీ రాముడికి అభిషేక రూపంలో ప్రవేశింపజేశారు శరీరంలోకి. అప్పుడు తన శరీరాన్ని తాను ఎలా పాలించుకుంటాడు, భూమిని ఎలా పాలిస్తాడని ఉద్దేశంతో పట్టాభిషేకం ఇలా జరుగుతుంది. ఆ రమ్యమైన జలములతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశారు. తర్వాత పొడిగా తుడుచుకుని రామచంద్రమూర్తి నూతన వస్త్రములు ధరించాడు సీతాసహితుడై. అప్పుడు వారు ఉభయుల్ని కూడా ఆనాడు వైవస్వత మనువు నుంచి పరంపరాగతంగా సూర్యవంశ చక్రవర్తులు అధిరోహించిన దివ్యమైన అయోధ్యానగరంలోని సింహాసనంపై, అది రత్నఖచిత సువర్ణ సింహాసనంపై, సమున్నతమైన సింహాసనంపై ఆ రామచంద్రమూర్తి కూర్చున్నాడు. పక్కన సీతమ్మ కూర్చున్నది. ఆ సమయంలో దేవతల పూలవాన కురిపిస్తూ ఉంటే ఒక బంగారు పళ్ళెరంలో దివ్యమైన కిరీటం ప్రకాశిస్తోంది. ఆ కిరీటం సామాన్యమైనది కాదు. బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో సూర్యమండలంలోంచి సువర్ణశక్తిని గ్రహించి కిరీటం తయారు చేసేట మొట్టమొదట. ఆ కిరీటం ప్రథమ చక్రవర్తి అయినటువంటి వైవస్వత మనువు శిరస్సుపై బ్రహ్మదేవుడు స్వయంగా పెట్టాడు. దాన్ని ధరించి వైవస్వత మనువు అయోధ్యను మొదలుకొని అఖండ భూమండలాన్ని పాలించాడు. ఆయన తర్వాత ఇక్ష్వాకువు, అటు తర్వాత వచ్చిన రఘుమహారాజు, కకుత్సుడు, దిలీపుడు, అజమహారాజు, దశరథ మహారాజు వీళ్ళందరూ ధరించిన ఆ దివ్యమైన కిరీటాన్ని ఇప్పుడు వశిష్ఠుల వారు తన చేత్తో పట్టుకుని మహర్షులందరూ మంత్రములు చదువుతూ ఉండగా వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైన మహర్షులు మంత్రములు చదువుతూ ఉండగా వశిష్ఠులు వారు, సుయజ్ఞుడు మొదలైన వారు మంత్రములు పఠిస్తూ ఉండగా సాక్షాత్తు మంత్రపఠనం చేస్తున్న వశిష్ఠుడు తన రెండు చేతులతో ఆ దివ్యమైనటువంటి కిరీటాన్ని పట్టుకుని రామచంద్రమూర్తి శిరస్సుపై ఉంచాడు. ఒక్కసారి సభ జయ జయధ్వానాలు పలికింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అటుపై రామచంద్రమూర్తిని సేవించుకుంటూ జాంబవంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణస్వామి చుట్టూ కొంతమంది నిలబడి, కొంతమంది కూర్చొని, కొంతమంది చామరములు పట్టుకుని వ్యజనములు పట్టుకుని సేవిస్తూ ఉండగా సీతాసమేతుడైన పట్టాభిరామమూర్తి ఆ దివ్య సింహాసనంపై తేజరిల్లి అయోధ్యకు సార్వభౌముడై జగత్తును ఏలుతున్నాడు. రామచంద్రమూర్తి అయోధ్యని పాలిస్తున్నంతకాలం ప్రకృతి శాంతముగా క్షేమముగా ఉన్నది. మానవులలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు లేవు,
దరిద్రాలు లేవు. అంతేకాదు ఆ కాలంలో రాముడి కాలంలో ఇద్దరికి పని లేదుట, ఒకరు వైద్యుడు ఇంకోటి న్యాయమూర్తి. రోగాలు లేవు కనుక వైద్యులకు పని లేవు, ఒకరికి ఒకరికి ద్వేషాలు లేవు, అన్యాయాలు లేవు కనుక న్యాయవాదులకి న్యాయమూర్తులకు పనులు లేవుట. వాళ్ళకి పని కల్పించాలని రాముడు అనుకోలేదు, వాళ్ళకి పని కల్పిస్తే మహాప్రమాదం. రాముడు వాళ్ళ జ్ఞానానికి సంతోషించి వాళ్ళకి పని లేకపోయినా డబ్బు ఇచ్చేవట జీతంగా, తెలుసుకోండి ఇక్కడ. అలాగ రామరాజ్యం సర్వము క్షేమంకరంగా ఉంటూ పిల్లలకి ప్రేతకర్మలు చేయవలసిన అవసరం పెద్దలకి రాలేదు అన్నాడు. అంటే ఎవరికి అకాల మృత్యువుల్లో, స్త్రీలకు వైధవ్యం లేదు, రోగాలు లేవు, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, పంచభూతాలు సహకరిస్తున్నాయి, అంతేకాదు హింస అనేది లేదు. ఎందుకంటే ప్రతివారు నిత్యం రాముణ్ణి చూడడం వల్ల ఒకరి పట్ల ఒకరి హింసాభావాల్లో ప్రేమభావం తప్ప రాముణ్ణి చూస్తే హింస పోతుందిట. అంటే అర్థమేంటి, ఆ మాకు రాముడు కనబడితే మాకు హింస పోతుందండి. రాముడు కనబడడం అంటే ఇప్పుడు మీ ఎదురుగా వస్తాడని కాదు, ఇప్పుడైనా మన దృష్టి రాముడి మీద ఉంటే మనలో హింసా స్వభావం పోతుంది. అందుకే ప్రస్తుతం పెరిగిపోతున్న హింసకి నివారణ ఏమిటయ్యా అంటే రామభక్తి నివారణ, రామాయణ నివారణ. రామచంద్రమూర్తి స్మరణ చేస్తే రామం ప్రేమం, రామరాజ్యం అంటే ప్రేమరాజ్యమే. రామభక్తుడు ఒకరిని ద్వేషించడు, ఒకరిని హింసించడు. అందరూ రామభక్తులైతే హింసించని సమాజం ఒకటి ఏర్పడుతుంది. అందుకు రామరాజ్యం హింసలేని రాజ్యం, ప్రేమరాజ్యం. అన్ని వర్ణాల వారు, అన్ని వృత్తుల వారు కూడా పరస్పర ప్రేమతో వర్ధిల్లుతున్నారు. నా రాజ్యంలో అందరూ బాగుండాలి అనే వాళ్ళకి మనం ఎప్పుడూ ఎంపిక చేసుకోవాలి, తెలుసుకోండి. ఇక్కడ ఏదో ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కాదు, ఇక్కడ రామరాజ్యంలో అందరూ బాగున్నారు, అందరూ క్షేమంగా ఉన్నారు. ఎవరైతే ఈ రామాయణాన్ని వింటారో, ఎవరైతే ఈ రామాయణాన్ని చదువుతారో వారికి ఆయుష్ వృద్ధి చెందుతుంది, వారి కుటుంబం వృద్ధి చెందుతుంది అని వాల్మీకి రామాయణం చివరి చెప్తున్నారు. శ్రుత్వా రామాయణం పుణ్యం దీర్ఘమాయుష్ విందతి. చూసారా రామాయణం మహిమ ఇది. అందుకే రామాయణ కథ పారాయణ చేసినా శ్రవణం చేసినా ఆ చేసిన వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి, వాళ్ళ కుటుంబంలో సభ్యులందరూ బాగుంటారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, ధనము ధాన్యము వృద్ధి చెందుతుంది. అలాగే ఉత్పాతాలుండవు, ఉప్పెనలుండవు అని చెప్పారు. కనుక రామాయణం ఇంత మహిమాన్వితమైనది. అటువంటి పట్టాభిరామమూర్తి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మొత్తం రామాయణ సారం మనం చెప్పుకుని రామ మహిమని వ్యాఖ్యానించుకున్నాం. ఇక్కడ కూర్చునే వరకు నేను, కూర్చున్న తర్వాత అంతా పలికెడిది రామాయణమట, పలికించడివాడు రామభద్రుండట, అంతే మరొకటి కాదు ఇక్కడ.